వ్యాపారంలో పార్ట్నర్గా చూడాలి. అంతేనా? అంతే కదా. దాంట్లో ఎందుకు పిలిచింది? దారిన పోయే వాళ్ళని ఇంకేకేయలేదు. అవును. లేకపోతే రాజకీయ కక్షలు అయితే కవితను ఎందుకు కేటీఆర్ అని పిలవచ్చు కదా? అంటే రాజకీయంగా వినిపించేది అయితే అదే. అట్లయితే కేటీఆర్ అని పిలవచ్చు కదా, కవితను ఎందుకు? కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేసి ఈయనగా ఏడిపించాలి. టార్గెట్ చేయాలి కవితను ఎందుకు పట్టుకోవాలి? లేదా కేసీఆర్ ని పిలవచ్చుగా, సీఎంని. కొంతమంది సీఎంల మీద పడ్డాయి కదా ఇప్పుడు. అవును. జార్ఖండ్ సీఎం వీళ్ళ మీద అవ్వలేదు, వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని పిలవాలా? అదే. ఈవిడ చేసింది కాబట్టి ఈయన పిలిచారు. అంతే అంతే. వ్యాపారంలో భాగస్వామ్యం కాదా? బేసిక్గా కవిత ఇంతకుముందు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండేది, ఇప్పుడు ఆవిడ ఆస్తి పెరిగిందా లేదా? ఏమన్నా 5 ఏళ్లలో 3 ఏళ్లలో 8 ఏళ్లలో పెరగడానికి కనుక అట్లాగా పెద్ద స్థాయిలో పెరగచ్చు అనుకుంటే కనుక ప్రపంచం అంతా కూడా గొప్ప బిజినెస్ మెన్ అవుతుంది. అంతే. లేదు కదా, సహజంగా ఏముంటారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మామూలుగా సీఎం కుమార్తెలకు సీఎం భార్యలకు వ్యాపారాలు లేకుండా ఉండవు, అవి డెవలప్ అవ్వకుండా ఉండవు, వాళ్ళ ఆస్తులు పెరగకుండా ఉండవు. అది వేరు, ఆ మామూలు వ్యాపారంలో పెరగడం వేరు. ఈ తరహా వ్యాపారాల్లోకి వెళ్తే సహజంగా ఇప్పుడు హెరిటేజ్కి కరెక్ట్గా దాన్ని ఏమంటారు, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ఫీచర్స్ వాళ్ళు ఎందుకు కొన్నారు, అంబానీలు ఎందుకు కొన్నారు, ఇప్పుడు ఎందుకు కొనరు? ఇప్పుడు ఎందుకు కొనరు? భారతీ సిమెంట్స్లోను లేకపోతే సాక్షిలోను చంద్రబాబు నాయుడు అదే